ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వైసీపీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పాయని వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీకి ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని ఈ ఎన్నికలతో తేలిపోయిందని చెప్పారు. మేము ఎలక్షన్ని మేము బహిష్కరించాం అని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ మీరు బహిష్కరించారు? అసలు పంచాయతీ ఎలక్షన్ జరపాల్సిందేనని చెప్పి మరి కోర్టుకి వెళ్ళి అర్జెంటుగా పంచాయతీ ఎలక్షన్ జరిపించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. వాళ్ళు పోరాటం చేసి పంచాయతీ ఎలక్షన్లో పెట్టించింది వాళ్ళు. పంచాయతీల్లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం, పూర్తి స్థాయిలో దాదాపుగా 80% ఏవో ఎప్పుడైతే కైవసం చేసుకున్నారో ఇక ఆ దెబ్బకి చంద్రబాబు నాయుడు గారికి మాడు పగిలింది. అప్పుడు చెప్పాడు ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో మున్సిపాలిటీల్లో ఎక్కడికక్కడికి చేతులు ఎత్తేస్తున్నారు, మేము పోటీ చేయలేము అని తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితుల్లో ఇదేదో తేడా ఉందని చెప్పి అప్పుడున్న నిమ్మగడ్డ గారిని ఆ ఎలక్షన్ కమిషనర్ గారికి చెప్పి అప్పటికప్పుడు అర్ధాంతరంగా ఎవరికి చెప్పకుండా కనీసం ప్రభుత్వానికి కూడా తెలియపరచకుండా ఎలక్షన్ నిలుపుదల చేయడం జరిగింది. సరే మళ్ళా అది కోర్టే మళ్ళీ ఎలక్షన్ జరపమని చెప్పటం, మళ్ళీ ఎలక్షన్ జరిపితే పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలు ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మన రాష్ట్రం మొత్తం మీద ఒక మున్సిపాలిటీ, అది కూడా ఒక సీటుతో గెలుచుకోవడం జరిగింది. అలాగే మళ్ళా పంచాయతీలు ఎలా జరిగినాయి, మున్సిపాలిటీలు అంతకంటే ఎక్కువగా మాకు టౌన్లో ఏదో మాకు పట్టుందని చెప్పుకున్నటువంటి వాళ్ళకి అక్కడ కూడా పూర్తి స్థాయిలో సమస్యలు ఎదురైన పరిస్థితి చూసి అక్కడ కూడా కేడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఒకటే అరా గెలుచుకోవడం జరిగింది. అందువల్ల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలక్షన్ ఏర్పాటు చేసే క్రమంలో పూర్తి స్థాయిలో పెట్టడానికి వీల్లేదని చెప్పి కోర్టుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. పంపిస్తాడు కోర్టుకు పంపించి ఇది ఆపాలి, ఇది పోటీ చేయడానికి వీల్లేదు అని ప్రజలకి ఆ విధమైనటువంటి మెసేజ్ పంపించాడు. కోర్టు కూడా ఎలక్షన్ జరపమని చెప్పగానే ఎలక్షన్ జరపటం అన్నీ సిద్ధమైన తర్వాత పరిస్థితిని వాళ్ళకు అనుకూలంగా లేదని చెప్పి మేమైతే పోటీలు చేయం, ఇది అన్యాయం. ఇది అన్యాయం, పోటీ చేయకుండా అన్యాయం ఏంటి? మీ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే మీరు పోటీ చేయాలి, మీకు కేడర్లో మీకు పట్టుంటే పోటీ చేయాలి, మీ పార్టీ అంటూ ఉంటే పోటీ చేయాలి. పోటీ చేయడానికి మేము చేయలేమని చేతులు ఎత్తటం ఒకవైపు చెప్పటం, రెండో వైపు మళ్ళీ పోటీ పెట్టడం. ఏ ఊర్లో ఇవాళ వినుకొండ నియోజకవర్గంలో
అన్ని గ్రామాల్లో పోటి పెట్టడం జరిగింది పోటి పెట్టంది ఎక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటి చేయలేదా అని నేను అడుగుతూ ఉన్నాను వాళ్ళకి ఎక్కడైతే నాలుగు ఓట్లు ఉన్నాయి అనుకున్నారో అక్కడ క్యాండిడేట్ ని పెట్టి మరి ఏర్పాటు చేసుకొని మరి పూర్తి స్థాయిలో ఎలక్షన్ జరపడం జరిగింది నేను అడుగుతున్నాను మీరు ఎలక్షన్ లో పాల్గొనకపోతే మీరు ఎందుకు పోటీ చేశారు మీరు ఎందుకు పోటీ చేశారు మీకు మీకు అనుకూలంగా ఉంటేనేమో ఓకే మేము ఎన్నికల్లో మేము పూర్తి స్థాయిలో మేము ఎన్నికలు జరిపితే మాకు అభ్యంతరం లేదు ఇక్కడ ఆయన అంటాడు ఈ ఎలక్షన్లో ముందే పంచాయతీలకు ముందు అసలు ఇక్కడ ఆయనకి ఎమ్మెల్యేకి మీకు మీ పార్టీకి దమ్ముందా ధైర్యం ఉందా ఎలక్షన్లు పెట్టండి చూస్తా ప్రజల్లోకి వెళ్దాం అని చెప్తాడు ప్రజల్లోకి వెళ్తే మాడు బగలగొట్టారు మీకు ఆయన ఆయన మాటలు ఎప్పుడు మాట్లాడినా మీకు దమ్ముందా ధైర్యం ఉందా మీరు ఎలక్షన్కి వస్తారా అని ఎలక్షన్కి వచ్చారు దమ్ముందా ధైర్యం ఉందా అనే దాంట్లో మీరందరూ ఎలక్షన్ జరిగింది జరిగితే ఇవాళ జరిగిన పరిస్థితి ఏంటంటే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.